ఈరోజు చాలా హెల్తీగా మనం కేక్ ప్రిపేర్ చేస్తున్నామండి. చూడండి చాలా ఫ్లఫీగా వచ్చింది. షుగర్ కూడా యూస్ చేయలేదండి, బెల్లంతోనే ప్రిపేర్ చేశాను నేను. మైదాకు బదులుగా గోధుమ పిండిని యూస్ చేశానండి. చిన్న పిల్లలకి అయితే మైదా పెట్టకూడదు కదండి, సో అందుకోసం చాలా హెల్తీగా ప్రిపేర్ చేశాను. చాలా ఫ్లఫీగా వచ్చింది. ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ 1 కప్ వరకు ఆర్గానిక్ బెల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ బెల్లంని ఆర్గానిక్ అనేం లేదు, నార్మల్ బెల్లాన్నైనా యూస్ చేయొచ్చు. అంతేకాకుండా 1/2 కప్ వరకు రిఫైన్డ్ ఆయిల్ని కూడా యూస్ చేస్తున్నాను. స్మెల్ లేని ఏ ఆయిల్నైనా యూస్ చేయొచ్చు, ఆయిల్కు బదులుగా ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా 2 ఎగ్స్ వరకు కూడా యూస్ చేస్తున్నాను. 2 ఆర్ 3 ఎగ్స్ యూస్ చేసుకోవచ్చు మనం ఇందులో. 1 కప్ బెల్లానికి 3 ఎగ్స్ వరకు యూస్ చేయొచ్చండి. వీటన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కోర్స్గా 2-3 టైమ్స్ వరకు మిక్సీ పట్టుకోండి. అయినప్పటికీ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోలేదండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కానీ, లేదు అనంటే స్పూన్తోనే. స్పూన్తో అయితే కొంచెం లేట్ అవుతుందండి. 10 మినిట్స్ వరకు బెల్లం అంతా కరిగిపోయేలాగా తిప్పుతూనే ఉండాలండి. అలా తిప్పుతూ ఉంటే బెల్లం ఆటోమేటిక్గా అదే కరిగిపోతుంది. ఇదంతా కరగడానికి నాకు 10 మినిట్స్ పట్టింది. చూడండి ఇలా పూర్తిగా కరిగిపోవాలి. అసలు బెల్లం చిన్న చిన్న ఉండలుగా అస్సలు ఉండకూడదండి. చూడండి ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ మైదాను తీసుకోవట్లేదు, గోధుమ పిండిని మాత్రమే యూస్ చేస్తున్నాను. చూడండి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా స్పూన్తో కలుపుకోండి. ఇలా కలపడం వల్ల లంప్స్ ఫామ్ అవ్వకుండా చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు మెజర్మెంట్స్ అర్థమయ్యాయనుకుంటా. 1 కప్ బెల్లానికి 1 కప్ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నానండి. 2 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఎగ్ వేసాం కదండి, స్మెల్ తెలియకుండా ఉండటం కోసం కొంచెం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కేక్ నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానండి. ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది, చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందండి. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా 1-2 మినిట్స్ వరకు కర్టెన్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలండి. కేక్ మిశ్రమాన్ని ఎప్పుడైనా సరే ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా వస్తుందని మర్చిపోవద్దండి. అంతేకాదు కర్టెన్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి, అలా అయితేనే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం బేకింగ్ సోడాను 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. 2 మినిట్స్ తర్వాత మీ దగ్గర కేక్ బౌల్ ఉంటే యూజ్ చేయండి, లేదు అంటే ఒక స్టీల్ గిన్నె అయినా పర్వాలేదండి, దానిలోనైనా ఈ కేక్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కేక్ బౌల్ ఉంది కాబట్టి నేను కేక్ బౌల్ను యూజ్ చేస్తున్నాను. ఇలా బౌల్ తీసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని బౌల్కి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గోధుమ పిండిని తీసుకొని స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది అసలు అంటుకోకుండా ఈజీగా రిమూవ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఆల్రెడీ కలిపెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఇంకొకసారి కలుపుకొని మొత్తం ఈ బౌల్లో యాడ్ చేసుకుందాం. ఇందులో మనం గోధుమ పిండి, బెల్లాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి. చాలా హెల్తీ రెసిపీ అండి. మనం మైదాని యూజ్ చేస్తే అది ఎక్కువ తినకూడదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఈ కేక్ అయితే ఎంతైనా తినొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు అలా ట్యాప్ చేయండి, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే రిమూవ్ అవుతాయండి. ఫైనల్గా నేను ఒక చిన్న చాక్లెట్ పీస్ని తీసుకున్నాను, దాన్ని కొంచెం తురుముకుంటున్నానండి. అందులో జస్ట్ లుకింగ్ కోసం అంతే, అది కంపల్సరీ ఏం కాదు. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక కుక్కర్ని తీసుకోండి. 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేయాలండి. ముందుగానే ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ప్రీహీట్ చేసిన దాంట్లో ఇప్పుడు మనం కేక్ బౌల్ను పెట్టేసుకొని క్యాప్కి రబ్బర్ పైన విజిల్ రెండూ తీసేసి క్యాప్ పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసిన తర్వాత 40 మినిట్స్ తర్వాత ఈ కేక్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు నేను 40 మినిట్స్ అయిపోయిందండి, 40 మినిట్స్ తర్వాత వచ్చి చూశాను. సారీ అండి, 55 మినిట్స్ తర్వాత చూస్తున్నానండి. కరెక్ట్గా
చూడండి ఎంత బాగా ఫ్లఫీగా పొంగిందో కేకు. మనం ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని, స్పూన్ కానీ స్టిక్ కానీ ఏదైనా పర్లేదు, గుచ్చి చూడండి. దానికి ఏమాత్రం అంటుకోకుండా ఉంటే కరెక్ట్గా బేక్ అయినట్లు. అది కొంచెం కూడా అంటుకోలేదండి, అందుకనే బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు చాలా వేడిగా ఉందండి. చాలా వరకు వేడిగా ఉన్నప్పుడైతే కేక్ రిమూవ్ చేయకూడదు అంటారు, కానీ నేను ఎప్పుడు చేసినా కేక్ను చాలా వేడి మీద రిమూవ్ చేస్తానండి. అస్సలు విరిగిపోదు, కరెక్ట్గా వస్తుంది. అందుకనే ఇప్పుడు కూడా చాలా వేడిగా ఉన్నప్పుడే రిమూవ్ చేస్తున్నాను. ఒక ప్లేట్ తీసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఒక్కసారి బౌల్ వేసి పైన ఇలా ట్యాప్ చేస్తే వెంటనే పడిపోతుందండి. చూడండి ఇలా ఒకసారి ట్యాప్ చేయండి. మన కేక్ చూడండి ఎంత బాగా పొంగిందో, చాలా వేడిగా కూడా ఉంది, అస్సలు అంటుకోలేదు. చూడండి చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి, మీకు ఎలా కుదిరింది అనేది ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకసారి కేక్ని కట్ చేసి చూద్దామండి ఎలా వచ్చింది అనేది మీకే అర్థమవుతుంది. చూడండి అసలు అంటుకోకుండా చాలా బాగా వచ్చిందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.